హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. పిల్లలు, ఈరోజు ఈ క్లాసులో మనం 5వ తరగతి చివరి పాఠము వింత విధి ఈ యొక్క పాఠానికి సంబంధించి మనం గత క్లాసుల్లో 3 వీడియోల్లో మరి యొక్క పాఠానికి సంబంధించిన కథని 2 భాగాలు మనం చెప్పుకున్నాము. అదేవిధంగా లాస్ట్ గ్రామర్లో భాగంగా మనం చెప్పుకున్నటువంటి అంశాలు, అర్థాలు చెప్పుకున్నాం. మాటల పుట్ట అంటే ఏం చెప్పానన్నా, మాటకారితనము. మబ్బులు అంటే ఏం చెప్పాను, మేఘాలు. కాబూలి, ఆఫ్ఘనిస్తాన్ నివాసి. డబ్బు, ధనం. యువతి, స్త్రీ. ఫలం, పండు. బంధువులు, చుట్టాలు. వివాహం, పెళ్ళి. ఓకేనన్నా. మరి ఉక్త లేఖనంలో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే, స్నేహితురాలు, గడుగ్గాయి, దురదృష్టవశాత్తు, విద్యుత్ దీపాలు, వాగ్వివాదం, సుల్తాన్. ఇక ఈ క్రింది ఖాళీలను పూరించండి. మరి దాంట్లో రవలి వయస్సు 5 సంవత్సరాలు. రవలికి కాబూలీతో స్నేహం అనేది ఏర్పడింది. కాబూలీ అసలు పేరు సుల్తాన్. మరి కాబూలీ వారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మరి వారి యొక్క దేశానికి వెళ్తూ ఉండేవారు. ఓకేనన్నా. మరి కొన్ని ప్రశ్నలు మనం చూద్దాము. ఆ తర్వాత మరి కొంత గ్రామర్కి సంబంధించి మరి కొన్ని విషయాల గురించి మనం మరి తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, రవలి వయసు ఎంత, ఎటువంటి మనస్తత్వం కలిగింది? రవలి యొక్క వయసు 5 సంవత్సరాలు. ఆమె మాటల గడుగ్గాయి అంటే చిన్న వయసులో అయినప్పటికీ పెద్దవారితో మాట్లాడలాగా, నాపసనలాగా మాట్లాడుతూ ఉండేది. రవలి దృష్టిలో కాబూలీ వారు ఎటువంటి వారు? రవలి దృష్టిలో స్టార్టింగ్లో రవలి ఏం చేసింది, కాబూలీని చూసి పారిపోయింది. ఎందుకు? రవలి దృష్టిలో కాబూలీ అంటే పిల్లల్ని కిడ్నాప్ చేసి దొంగిలించి తీసుకెళ్ళి అమ్ముకుంటారు అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా మనము ఇక్కడ చూడటం జరిగింది. కాబట్టి మరి కాబూలీ కూడా అలాంటి వాడే అన్నటువంటి అభిప్రాయము రవలికి స్టార్టింగ్లో ఉండేది. 3వ ప్రశ్న, కాబూలీ అసలు పేరు ఏమిటి? కాబూలీ యొక్క అసలు పేరు సుల్తాన్. మరి వీరు ఒక ఆఫ్ఘని దేశానికి సంబంధించినటువంటి వాడుగా మనం చెప్పుకోవటం జరిగింది. కాబూలీ వారు తమ దేశానికి వెళ్ళే ముందు ఏం చేసేవారు? మరి కాబూలీ వారు తమ దేశానికి వెళ్ళే ముందు ఏం చేసేవాళ్ళంటే, తీసుకున్న వ్యక్తి డబ్బు ఓకే, వెళ్ళే ముందు తాము ఇచ్చినటువంటి అప్పులు వసూలు చేసేవారు. కాబూలీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, తమ ఊరికి వెళ్ళే ముందు ఎవరికైతే వాళ్ళు అప్పులకు ఇస్తారో, డబ్బులు ఇస్తారో, ఆ డబ్బులన్నీ కూడా వసూలు చేసుకొని ఆ డబ్బులు తీసుకొని తన ఇంటికి వెళ్ళేవాడు. అర్థమైంది కదనన్న? రైట్. ఇక ఈ క్రింది వాక్యాలను వ్యతిరేక అర్థం వచ్చే వాక్యంగా మార్చి రాయండి. వ్యతిరేకార్థక వాక్యాలు ఇంకా చూడన్న, వ్యతిరేకార్థక వాక్యాలు. వ్యతిరేకార్థక వాక్యాలు 1. క్వశ్చన్ నెంబర్ 1 చూడన్నా, కాబూలీతో రవలికి స్నేహం ఏర్పడింది. కాబూలీతో రవలి, కాబూలీతో రవలికి స్నేహం ఏర్పడింది. జవాబు ఏంటిదనన్నా, జవాబు కాబూలీతో రవలికి స్నేహం ఏర్పడలేదు. సో సెకండ్ క్వశ్చన్, 2వ ప్రశ్న చూడండి. సుల్తాన్ ఆవేశంతో కత్తితో పొడిచాడు. సో దీనికి మనం జవాబు, సుల్తాన్ ఆవేశంతో కత్తితో పొడవలేదు. ఆపోజిట్ వర్డ్,
సో థర్డ్ వన్ మూడో చూడండి, ఇల్లు విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇల్లు విద్యుత్ దీపాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు, అలంకరించారు. సో దీనికి మనం జవాబు, ఇల్లు విద్యుత్ దీపాలతో అలంకరించారంటే ఏం చెప్పాలన్నా, అలంకరించలేదు, అలంకరించారు అలంకరించలేదు. ఇక్కడ చూడండి వ్యతిరేకార్థక వాక్యాలు, కాబూలీతో రవలికి స్నేహం ఏర్పడింది. దీనికి ఏర్పడింది అంటే ఏర్పడలేదు అంతే, సింపుల్గా ఏర్పడింది ఏర్పడలేదు. కాబూలీతో రవలికి స్నేహం ఏర్పడలేదు. రెండో చూడండి, సుల్తాన్ ఆవేశంతో కత్తితో పొడిచాడు. సుల్తాన్ ఆవేశంతో కత్తితో పొడిచాడు. దీనికి జవాబు, సుల్తాన్ ఆవేశంతో కత్తితో పొడవలేదు, కత్తితో పొడిచాడు పొడవలేదు. ఇల్లు విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇల్లు విద్యుత్ దీపాలతో అలంకరించారు, అలంకరించలేదు, అలంకరించారు అలంకరించలేదు. ఓకేనా? సో ఇది ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రశ్నలకు సంబంధించినటువంటి జవాబులు. ఈ క్రింది పదాలకు వచనాలు మార్చి రాయండి. ఇక్కడ చూడండి, ఈ క్రింది ఇక్కడ ఉన్నటువంటి పదాలకు వచనాలు మార్చడం. ఏకవచనం, బహువచనం, వచనాలు. సో నెంబర్ వన్ చూడండి, పిల్లలు, పిల్లలు. నెంబర్ టూ, ఏనుగులు, ఏనుగులు. సో నెంబర్ త్రీ, అప్పులు. నెంబర్ ఫోర్, దేశం. నెంబర్ ఫైవ్, బంధువు. నెంబర్ సిక్స్, కత్తి. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈరోజు ఇక్కడ వరకు చెప్పుకుంటాము, పిల్లలు, ఏనుగులు, అప్పులు, దేశం, బంధువు, కత్తి. పిల్లలు అంటే పిల్ల, ఏనుగులు, ఏనుగు, అప్పులు, అప్పు, దేశం, దేశాలు, బంధువు, బంధువులు, కత్తి, కత్తులు. రైట్. చూడండి, ఇక్కడ పిల్లలు, పిల్ల, ఏనుగులు, ఏనుగు, అప్పులు, అప్పు, దేశం, దేశాలు, బంధువు, బంధువులు, కత్తి, కత్తులు. ఓకే. సో ఇక్కడేమో ఏకవచనం, ఇక్కడేమో బహువచనం. సో ఇక్కడేమో మనం చూస్తే వ్యతిరేకార్థక వాక్యాలు. మనం అంతకుముందు ఏంటంటే, ఏర్పడింది ఏర్పడలేదు, చూశాడు చూడలేదు, పొడిచాడు పొడవలేదు, అలంకరించారు అలంకరించబడలేదు. ఓకేనా? సో ఇది ఈ యొక్క పాఠానికి సంబంధించినటువంటి గ్రామర్. మీ యొక్క గ్రామర్ని చక్కగా అభ్యాసం చేయండి, నేర్చుకోండి. మరి మీ యొక్క బుక్లో కూడా, అటు క్లాస్ వర్క్ బుక్లో కానీ, హోంవర్క్ బుక్లో కానీ, టెక్స్ట్ బుక్లో కానీ మరి రాసుకోండి, చదవండి. మరి చదివినటువంటి దాన్ని చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. మరి ఇప్పటికే మనం ఎన్నో విషయాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము, తెలుగు భాష గురించి, తెలుగు ఔన్నత్యం గురించి. మరి ఇవన్నిటిని కూడా మీరు అధ్యయనం చేసి బాగా నేర్చుకుంటే మరి మంచి మార్కులు మీరు తెలుగులో సంపాదించుకోవచ్చు. అర్థమైందన్న? సో తెలుగు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ కాబట్టి, మన మాతృభాష కాబట్టి, మన మదర్ టంగ్ కాబట్టి, మరి ప్రతి ఒక్కరు కూడా అభ్యాసం చేసుకొని నేర్చుకొని రావడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తారని భావిస్తూ, సో టేక్ కేర్, థ్యాంక్ యూ.